మరొకసారి శివరాత్రి శివస్మరణ చేసిన భాగ్యం మనకి అది అదృష్టం. సతీమొక్క మరొకసారి శివరాత్రి చూసామంటే ఇంత పుణ్యం, మరింత కర్మక్షయం, భగవంతుడి అనుగ్రహం కలిగింది అని అర్థం. భగవంతుని స్మరించడానికి కానీ పూజ చేయడానికైనా వాటికి కూడా భగవంతుడి అనుగ్రహమే కావాలి. అనుగ్రహానికి ఏం చేయాలంటే కోరాలి. మళ్ళీ నీ పూజ కావాలి నాకు, నీ భక్తి కావాలి, నేను ఆరాధించుకుని దృష్టి నాకు, శ్రద్ధను నాకు ప్రసాదించమని అడిగితే అది లభిస్తుంది. ఆరాధన చేసేటప్పుడు ఏకాగ్రత కుదరటంది ఇవన్నీ అంటారు, ఏమీ లేదు, అలాంటి దోషాలు ఏమి లేదు. ఏకాగ్రత కుదిరినా కుదరకపోయినా చేసే ప్రయత్నమే ఈశ్వర అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎంత చేస్తారో, ఏ విధంగా చేస్తారో, ఎంత తీయడానికి ప్రయత్నిస్తారో దానికే ఫలం ఇస్తుంది. అది ఈశ్వరు యొక్క స్వభావం. అందుకనే వ్యాయామం వెళ్ళిన ఆయనకు పేరు. కేవలం తల్లి తప్ప ఆయన స్వభావంలో మరొకటి లేదు. మనంతా సంసారంలో సుఖం కోరుతాం, క్షేమం కోరుతాం, లాభం కోరుతాం. కుటుంబం, బంధువులు, మిత్రులు, పని, పంట, పశువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతాం. తప్పకుండా కోరవలసిందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి, కోరమనే చెప్తున్నాయి. తర్వాత ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కోరిన తర్వాత ఏం చేస్తే కోరిక నెరవేరుతుందో అది చెప్తున్నాయి. నా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నా కుటుంబం ఎక్కడైనా, ఏ ఊళ్ళో ఎక్కడున్నా కానీ ఆ ఇల్లు మాత్రమే కాక ఇరుగు పొరుగు కూడా బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళిద్దరూ బాగుండాలి, ఇరుగు పొరుగు బాగుండాలంటే గ్రామం బాగుండాలి. ఆ గ్రామం ఒక్కటి బాగుండి దేశం అంతా పోవడానికి వీలు లేదు. కాబట్టి సీమ రాష్ట్రం అంతా బాగుండాలి. ఒక రాష్ట్రం మాత్రం బాగుండి దేశం అంతా ఎట్లా పోతుంది? కాబట్టి దేశం అంతా బాగుండవలసింది. ఇలా తిప్పుకుంటూ పోతే చిట్ట చివరికి ఏది కోరితే నేను క్షేమంగా ఉంటాను అని ప్రశ్నించుకుని సర్వే జన సుఖనోభవంతో అనుకో, నీవు అందులో ఉంటావు అని పెద్దలు చెప్పారు. అందరి క్షేమం కోరితేనే మన క్షేమం అందులో ఉంటుంది అని పెద్దలు చాలా తెలివైన మాట ఇది. ఇందులో త్యాగం కాదు, స్వార్థం ఎక్కువ ఉంది. అందరూ బాగుంటే నా వాళ్ళు బాగుంటారు, నేను బాగుంటాను, కాబట్టి అందరూ బాగుందరు కాక. ఇది ఈశ్వరుని మనం వేడుకునేటప్పుడు మనం చేయాల్సిన పని. దేశంలో బాగుండడం అంటే ఏమిటి? మళ్ళీని ఎలా బాగుంటారు? ఆరోగ్యంగా, దీర్ఘాయుర్దాయంతో, ధనంతో ఉంటే చాలా. ఇవి ఒకవేళ లభిస్తే అది దేని వల్ల వచ్చింది? పుణ్యం వల్ల వచ్చింది. కాబట్టి లోకంలో ధర్మాచరణ, పుణ్యకార్యాలు వల్లనే క్షేమం లభిస్తుంది, సుఖం ఉంటుంది. కాబట్టి ధర్మకార్యములందు దీక్ష, పుణ్యకార్యములందు శ్రద్ధ, శక్తి, అందరినీ క్షేమం, అందరూ బాగుండాలని కోరుకోవడం అనేటటువంటి విశాల దృష్టి, దృక్పథం, బుద్ధి ఇవన్నీ ఇవ్వమని అడిగి ఈశ్వరుని ఆరాధన చేయాలి. ఆ తర్వాత ప్రపంచం అంతా ఒకే కుటుంబం, నా వాళ్ళగానే కనపడతారు. అందువల్లనే తను బాగుంటాడు. చక్రవర్తులు దేశాన్ని ఏది మంచి పరిపాలన ఇచ్చి ప్రజలు మన్నన పొంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అలా అంత సుఖంగా ప్రజారంజకంగా పరిపాలన చేసి ఎక్కడికి వెళ్ళారు? అలా రావడానికి కారణం అలా ఎందుకు చేయగలిగారు అంటే ఇట్టి కోరిక త్రికరణ శుద్ధిగా ఒక సామాన్యుడు, వాడు దరిద్రుడే కావచ్చు, లోకం అంతా బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ భగవంతుడికి ఒక నమస్కారం చేసిన వాడు పండితుడు కానవసరం లేదు. ఎవడైనా సరే అట్టివాడే ఉత్తర జన్మకి ఒక చక్రవర్తిని పుడతాడు, రాజు గొప్ప రాజుగా ప్రజాక్షేమంతో పరిపాలించగలుగుతాడు. ఆ దరిద్రుడి మనసులో ఉండే కోరిక చేత ఉత్తర జన్మ చక్రవర్తి పదవిస్తుంది ఈశ్వరుడు. చక్రవర్తి పదవిగాను అందరినీ క్షేమంగా రక్షించే శక్తినిస్తున్నాడు. ఆ తర్వాత వాడు భూమిలో కానీ మళ్ళీ రాని రాడు, స్వర్గంలోనే ఉంటాడు. చివరికి మోక్షం వచ్చేదాకా కూడా స్వర్గంలోనే ఉంటాడు. ఈ విధంగా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనందరూ కూడా దేశం బాగుండాలని కోరడంలో, ఈశ్వరుని కోరడంలో ఎలాగా అందరి నాకు కలిగినటువంటి బుద్ధి కలగాలని రెండో కోరిక. నేను భగవంతుని ఏదైనా కోరికలు కోరడానికే వెళ్ళాలి, అది నా మతం. ఏ కోరిక కోరకూడదు భగవంతుని అంటే ఎందుకు భగవంతుడు అనిపిస్తుంది? కోరడం, కోరదగినవి కోరికలు ఉన్నాయి, కొన్ని కోరకూడనివి ఉన్నాయి.
ఎవరు ఎలా పోయినా నేను మాత్రం బాగుండాలి ఇప్పుడు అనకూడదు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. సహజమైన మామూలు మాట. ఏదడితే అది ఇవ్వగలిగిన సమర్థుడు. ఏమీ లేకుండా పత్రం పుస్తకం ఫలంతో ఒకరు నొక్క తులసిదళం ఒకటి పెడితేనే అన్ని ఇస్తానని అంటున్నవాడు. ఏం అడగాలో కూడా ఇందులోనే పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా రేపు భారతదేశంలో చాలా ధర్మ ఆచరణకు, సమిష్టి జీవన విధానానికి, పరస్పర అవగాహనకు, పరస్పర మైత్రి భావనకు ఆవశ్యకం, ఎంతో ఆవశ్యకత ఉన్నది. అలాంటి భారతదేశమే భవిష్యత్తులో జగత్తుకి గురువు అవుతుంది. జగద్గురువు అంటే భారతదేశమే జగద్గురు అని నేను అనుకుంటాను. మిత్తి కాదు, భారతీయ సంస్కృతి, భారతదేశం జగద్గురువు. జగద్గురు స్థానాన్ని పొందాలంటే మనం లోకం మొత్తానికి ఆదర్శప్రాయమైన జీవనాన్ని మన దేశంలో ఆచరించి అన్ని దేశాల వాళ్ళకి ఆదర్శప్రాయంగా మనం ఉండాలి. ఆ పెద్ద కోరిక పెట్టుకుని నువ్వేం చేస్తే నువ్వేం చేయగలవు, నువ్వు అభిషేకం చేస్తే అవుతున్నావంటే కోరేవాడు తన శక్తిని బట్టి కాదు, ఇచ్చేవాడి శక్తిని బట్టి కోరాలి. నేను చేసిన దానికి ఈశ్వరుడు ఏదో నాకు మెల్లముక్కి చంపిస్తాడు, ఇంతకన్నా నాకు ఇస్తాడా అనుకుంటే అంతే ఇస్తాడు. ఇవ్వగలు ఏమి ఇచ్చి నేను అడగాలి, నేను ఏమి ఇవ్వలేదు. ఎదుగు ఏ నా దగ్గర ఉన్న అంత నీదే కాబట్టి నీకు నేను ఇవ్వడం అనేది అసంభవం. కోరడం మాత్రం నేను జీవుడిని, నీవు ఈశ్వరుడు అన్నీ కోరుతాను, నేను లోకక్షేమం కోరుతాను. ఈ విధంగా ప్రతి భారతీయుడు కోరడం చేత ఇప్పుడు ఒక కుటుంబం, ఒక గృహస్థు కష్టపడి ధనార్జన చేసి ఏం చేస్తాడు? దాచింది కొడుకులకి ఇస్తాడు, మనవాళ్ళకి ఇస్తాడు, మునిమానవాళ్ళకి ఇస్తాడు, తన కుటుంబంలో కావాలని అందరూ అంటాడు. అది చాలా చిన్న ప్రయత్నం. అది లభించవచ్చు, లభించకపోవచ్చు. మనం ఇచ్చినా కూడా పితృపౌత్ర సంపదలు వాళ్ళు పాడు చేసుకోవచ్చు, అనుభవించవచ్చు, చెప్పలేము. లోకం బాగుండాలని, క్షేమంగా ఉండాలని కోరితే మన తరాలు తరాలందరూ కూడా మన సంపదలన్నీ మనకంటే ఎక్కువ అనుభవిస్తారు. నాకు చాలా కాలం నుంచి ఒక 36-37 ఏళ్ళ నుంచే కోరిక ఉండింది, ఈ తూర్పు కోస్తాలో మహాలక్ష్మి ప్రతిష్ట చేయాలి అని ఒక దానికి చిన్న ప్రేరణ కాశీలో జరిగింది. తర్వాత చాలా కాలం విస్మరించబడింది. అనేక కారణాంతరాలు చేసే లాభం ఇక్కడ సరే కథంతా చెప్తే కంట అవుతుంది, హరికథలాగా అది అవసరం లేదు. చివరికి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేయాలనే ఆలయం నిర్మాణం ఈ స్థితికి వచ్చింది. ఇప్పుడు మనం అంతా ఎలా ఉన్నాము, ఆ స్థితిలో ఇక్కడికి వచ్చాము. మనం ఆలయం కట్టడం, అమ్మవారి ప్రతిష్ట ఎవరైనా చేయగలరు. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే వస్తుంది ఎవరికైనా. తర్వాత దానికి నిత్యార్చన ధూపదీపం వచ్చి రోజుకు 3 మాటలు పూజ ఇదిగా జరిగిన తర్వాత 12 సంవత్సరములు ఇక్కడ మహాలక్ష్మిని శుచిగా శక్తితో, త్రిగాలాల్లోనూ భక్తితో, మంత్రశుద్ధితో నిందేతన చేసి పూజ చేస్తే ఆ 12 సంవత్సరముల తర్వాత ఎవరు ఏం అడిగినా ఇస్తుంది అని నా నమ్మకం. అది నా అంతకన్నా చెప్తున్న మాట. అది దానికి అసత్యం కాదు. అది పశ్చిమ తీరం చాలా ఐశ్వర్యవంతమైనది, కోటానుకోట్ల ధనం ఉన్నది బొంబాయి మహాలక్ష్మి అనంతరం. తూర్పు తీరంలో ఎందుకు ఇంత దరిద్రం ఉండాలి అని మనసు ఎప్పుడు బాధ కలుగుతుంది. పైగా పాశ్చాత్యులందరూ వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టారు, కానీ వెస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకోలేదు. వాళ్ళు బాగుపడ్డారు కదా, మనమే ఎందుకు ఇలా ఉండాలి? కాబట్టి మహాలక్ష్మి ఇక్కడ ఉండాలి. మహాలక్ష్మి యొక్క స్వభావం, స్వరూపం ఎలా ఉండాలంటే ఎవరైనా వెళ్ళి వరం అడిగితే ముందర వాడి ప్రవర్తన బాగుపడాలి, తర్వాత దాంట్లోంచి ఈ కోరిక సిద్ధించాలి. కాబట్టి మంచి బుద్ధిని అంటే ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి అని మనస్సులో మనుషులు కోరేవన్నీ కూడా జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి. మోక్షం వరకు కూడా, అన్నం దగ్గర నుంచి మోక్షం వరకు కూడా, సంతానం దగ్గర నుంచి ఇల్లు, వాకిలి, పశువు సంపద అంతా కూడా లక్ష్మి స్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. మోక్షాన్ని కూడా లక్ష్మి అనే పేరు. కాబట్టి మనం మహాలక్ష్మి ప్రసాదంగా మనం ఏదైనా కుప్పిడి అన్నం ప్రసాదం తీసుకుంటే అది జ్ఞానప్రదం కావాలి, పాపక్షయం కావాలి, మంచి సద్బుద్ధిని ఇవ్వాలి, లోకక్షేమం కోరే విశాలమైన మనసు పుట్టాలి మనకి. తర్వాత అన్ని కోరికలు ఎలాగ సిద్ధిస్తాయి? మనుషులు కోరే కోరికలు చాలా అల్పం. సముద్రంలో ఒక చుక్క కంటే చాలా తక్కువ ఒక మనుషుడి జీవితంలో కోరేవన్నీ కలిపితే. జగత్తంతా కూడా పోషిస్తున్నటువంటి మహాలక్ష్మి ఆ జీవుడు కోరిక ఇవ్వడం ఎందుకు కష్టం కాదు? ఈ దృష్టితో సద్బుద్ధిని, ధర్మాచరణని తో సహా ధార్మిక ప్రవృత్తితో, ఆర్యధర్మంతో కూడుకున్నటువంటి నీ ఆరాధన ఇక్కడ
అందరికీ ప్రదర్శనవి అని చెప్పి ప్రార్థన చేయాలనుకున్నాను. అవుతుంది, ప్రతిష్ట త్వరలోనే ఎప్పుడు అవుతుంది, కానీ యథావిధిగా దాన్ని భక్తితో ఆరాధించుకోవడం పెద్దల పని. కథ ఒకటి జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు. ఊర్లో మహారాజు గారు గొప్ప భక్తుడు, శివారాధకుడు, చాలా అద్భుతంగా గొప్ప శివాలయం కట్టాడు. కట్టి తన పట్టణంలో చాలా గొప్ప పండితుడైన బ్రాహ్మణ్ణి పిలిపించి అతడి చేత మూడు మాటలు యథావిధిగా పూజలు చేయించి ఆనందించాడు. ఒక సంవత్సరం గడిచిన తర్వాత భగవంతుడు రాజుకి కళలో కనపడి, ఇంతకన్నా ఇంకా మంచి పండితుడిని నువ్వు అపాయింట్ చేయమని అని అడిగాడు. సరే, ఆ ఊర్లోనే కాక రాజ్యంలో ఉండేవాడిని గొప్పవాడిని తీసుకొచ్చి ఇంకా నాలుగు వేదాలు చదువుకుని యజ్ఞాలు చేసి అంతా చేసి ఈశ్వరార్థిని ఎలా చేయాలో తెలిసిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు. మళ్ళీ ఒక 6 మాసాలు అయింది, మళ్ళీ కళలో కనబడి ఇంకా మంచి పండితుడిని తీసుకున్నా నాకు ఆరాధనకి అన్నాడు. అంటే రాజ్యం అంతా వెతికారు, సరిహద్దుల్లో కూడా ఎదిగారు, ఎక్కడి నుంచో కాశీ నుంచో రామేశ్వరం నుంచో పట్టుకొచ్చారు మహాపండితుడిని. రాజుగారి కళ రావడం మంత్రి గారికి చెప్పడం, మంత్రి గారు దేశంలో అందరినీ పరిశీలించి వెతికి వెతికి ఒక పండితుడిని తీసుకురావడం. 3 మాటలు అయింది, ఇలాగ 5 మాటలు అయింది. మంత్రి గారు లౌకికుడు కదా, చాలా తెలియనివాడు. రాజుగారి గడిగడికి కలుస్తోంది, వీరి సంగతి ఏమిటి, ఎంత పండితుడు తీసుకొచ్చినా ఈ రాజుగారికి ఇలాంటి కళ రావడం, ఈశ్వరుడు తప్ప రాజుగారు తప్ప అని వాడు బాగా ఆలోచించాడు. సరే, మళ్ళీ 7వ సారి ఇలాగే రాజుగారు కలొచ్చిందని చెప్తే, చిత్త మహారాజా నేను అపూర్వం లోకంలో ఎక్కడ దొరకనది గొప్పని పట్టుకొస్తానని చెప్పి అన్ని విధాల భ్రష్టుణ్ణి, అనాచారవంతుణ్ణి, మంత్రులు లేని వాడిని, మూర్ఖుణ్ణి తీసుకొచ్చాడు. వాడు మంచి వేషం వేసి అర్చకుడిగా పెట్టాడు. ఆ తర్వాత కళ రాలేదు. ఇది మళ్ళీ కళ్ళు రాలేదు ఈశ్వరుడు. ఓహో, తర్వాత ఇంత చేసిన తర్వాత మంత్రికి సందేహం వచ్చింది. రాజుగారు శాంతిగా ఉన్నాడు, మానవాడు ఉన్న పట్టుకొచ్చాడు మంత్రి గారని ప్రజలు బాగా అనుకున్నారు. మంత్రి గారు మాత్రం చాలా ఇబ్బంది ఉంది, ఏమిటి నేను చేసిన పని మంచిదా చెడ్డదా, మరి ఇలా ఉంటుందా దేవుడి దయ, మంచివాళ్ళని తీసుకొచ్చినప్పుడేమో మార్చమన్నాడు, భ్రష్టుని తీసుకొస్తే కళ్ళకి మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఒక మహాయోగి ఎవరో జ్ఞాని తపస్సు చేసుకున్న జనదారి వస్తే ఈ రహస్యం ఏమిటి ఇలా జరిగిందని ప్రైవేట్గా అడిగాడు. వాడు దివ్య దృష్టితో చూసి కళ్ళు వచ్చిన నాళ్ళు ఇంకా మంచివాడిని తీసుకురమ్మన్న నాళ్ళు ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, నువ్వు వీడిని తీసుకొచ్చాక ఆయన వెళ్ళిపోయాడు, అందుకని మళ్ళీ కళ్ళు రాలేదు. దేవాలయంలో అర్చక లక్షణం అంటే భక్తి ప్రధానంగా మంచివాడు ఒకడు ఉండాలి, వాడు దొరకడానికి కూడా అమ్మవారే తీసుకురావాలి. ఇలాంటి కళ్ళు మనకు వస్తే మనం భరించలేము, మన వల్ల కాదు. దేశం బాగుండాలని, క్షేమంగా ఉండాలని కోరికతో చేస్తున్నాం. శివ శబ్దం 2 నిమిషాలు దాని గురించి చెప్పాలి. శివ అనే శబ్దానికి శుభము, మంగళము, క్షేమము, సుఖము, ఆనందము ఇవన్నీ కూడా శివశబ్దానికి అర్థాలు. శివంకర, శుభాన్ని చేసేవాడు కాబట్టి శంకరుడు, శివంకరుడు, ఆయన్ని ఆరాధిస్తాం. ఈ శివతత్వం సృష్టికి ప్రారంభంలో నిర్గుణమైన బ్రహ్మ వస్తువు అంతటా వ్యాపించింది. అందులో శబ్దం లేదు, కాంతి లేదు, చీకటి లేదు, అస్తిత్వము నాస్తిత్వము అనేవి రెండు లేనటువంటి ఒక సద్వస్తువు అది. అందులో పూర్వం అనేక మార్పులు ఈ బ్రహ్మాండములన్నీ పుట్టి మళ్ళీ లయం కూడా చెందాయి. పూర్వం ఎప్పుడూ లయించిపోయినటువంటి జగత్తు ఇప్పుడు లేదు, కానీ దాని జ్ఞప్తి, దాని స్మృతి ఈ బ్రహ్మ వస్తువులో దాక్కుని ఉంది. ఆ స్మృతి నిద్రించింది చాలా కాలం, ఆ స్మృతి మేలుకుంది. స్మృతి అంటే జ్ఞాపకం. మనిషి ఉంటేనే జ్ఞాపకం ఉండాలి, కానీ మనిషి లేని జ్ఞాపకం ఒకటి ఉంటుందా అంటే ఉంటుంది. అది దాని పేరే శుద్ధ చైతన్యం అని పేరు. ఒక వ్యక్తి అహంకారము నేను అనే భావం లేకుండా స్మృతి ఉండడం పేరు చైతన్యం, విశ్వచేతనది. ఆ చైతన్యం ముందర తను తాను
లేపుకుంది. పూర్వపు జగత్తు జ్ఞాపకం రాగానే వెంటనే ఈశ్వరుడు పుట్టాడు. అక్కడ సృష్టికర్త బ్రహ్మ కర్తృత్వ భావన ఉన్నది కాదు. కాబట్టి ఒక కర్మ చేయడానికి కర్తృత్వ భావన కలిగిన ఈశ్వరుడు యొక్క సృష్టికి పూర్వ సృష్టి యొక్క జ్ఞాపకము, ఆ భవిష్యత్తులో అట్టి సృష్టి రావాలనే కోరిక, ఇవన్నీ స్మృతి మళ్ళీ ఇచ్చ. జగత్తు పుట్టాలి, పుట్టించాలని ఇచ్చ, ఈ రెండు కలిపి ఈశ్వరుడైనాడు. స్మృతి ఈశ్వరుడు, భవిష్యత్తు కోరిక ఈ జగత్తు పుట్టాలని అనుకోవడం ఈశ్వరుడు, ఆ తర్వాత పుట్టిన జగత్తు అంతా ఈశ్వరుడే. ఇందులో జగత్తులో ఈశ్వరుడు కాని పదార్థం ఒకటి లేదు. ఈశ్వరుడు కాని పదార్థం అంటూ వేరే ఒకటి ఉంటే ఈశ్వరుడు సంపూర్ణంగా లేడని, ఆయన కాని పదార్థాలు కూడా చాలా ఉన్నాయని సిద్ధిస్తుంది. అలా అతడు కాని పని మరొకటి ఏది లేదు. కాబట్టి సంపూర్ణమైన ఈశ్వరుడు పుట్టాడు. అది సదాశివ తత్వము అని పేరు. బ్రహ్మ వస్తువుకు పూర్వమందు పూర్వ జగత్తు యొక్క స్మృతి వచ్చి మళ్ళీ పుట్టడం, జగత్తు కావాలనే కోరిక పేరే కామము. కామేశ్వర అతడి పేరు కామేశ్వరుడు. అతడిలోంచి చైతన్యం, అతడి శక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాది శక్తులు, పంచభూతములు, అహంకారం ఇవన్నీ కూడా కలిసి మళ్ళీ ఆయన లోపల నుంచి అమ్మవారు అనే పేరుతో మనం అంటామే పరాశక్తి, ఆయనలోంచి పుట్టి పక్కన నిలబడింది. అప్పుడు ఒక వస్తువు రెండయింది. దానికి కామేశ్వరి కామేశ్వర విధునము అని పేరు. వాళ్ళు జగత్ దంపతులు, జగత్తుకి మిత్రులు, దంపతులు. జగత్ దంపతులు అంటే జగత్తులో ఉండే విధునములన్నీ కూడా వాళ్ళ అంశం. పశువైనా సరే పక్షి అయినా సరే మిథునం ఎక్కడైతే ఉందో ఆ తత్వమే ఇక్కడ దాకా వ్యాపిస్తూ వచ్చింది. ఈ రెండు కలిపి జగత్తు అయింది. ఆ ఇద్దరిలోనూ ఉండే రెండు జగత్తు కామను సృష్టిద్దామనే కోరిక ఎందుకు, ఎందుకు ఉండాలి వాళ్ళకి సృష్టిలో అంటే, అనేక కోటాన కోట్ల జీవరాశులు ప్రపంచం మళ్ళీ పుట్టడం కోసమని అంతరహితమై ఆ బ్రహ్మోత్సవంలో దాక్కుని ఉన్నాయి, విలీనం కాలేదు. వాళ్ళు మళ్ళీ పుట్టి జన్మలెత్తి జ్ఞానం సంపాదించి ఎక్కడా లేకుండా ముక్తిని పొందడానికి జగత్తు కావాలి. జగత్తు ఉంటేనే కోరికలు, ఉంటేనే పాపం, ఉంటేనే పుణ్యం, ఉంటేనే జ్ఞానం, ఉంటేనే అజ్ఞానం. కాబట్టి గ్రంథములను ఉండేటంటే ఇంకా భవిష్యత్తులో ఇవాల్యూషన్ ఉంటాం, ఎంతో ప్రగతి సాధించి ముక్తిని పొందవలసిన జీవకోటి చాలా ఉండడం చేత వాళ్ళ కోసం జగత్తు సృష్టించాడు. ఆయన సృష్టి కాబట్టి జగత్తు అంతా మంగళ స్వరూపమే. భగవంతుడు సంకల్పించి సృష్టించిన జగత్తులో చెడ్డది కానీ అజ్ఞానం కానీ పదార్థం కానీ ఉండదు. మీరు అజ్ఞానం అంటారు, పాపం అంటారు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, జ్ఞానం లేకపోవడం పేరు అజ్ఞానమే, పుణ్యం యొక్క స్మృతి లేకపోవడమే పాపం, అజ్ఞానమే ఆ జ్ఞానం అనేది లేకపోవడమే అజ్ఞానం. కాబట్టి ఆ అజ్ఞానం నుంచి చేసే కర్మ అంతా పాపం అని, దుష్టకర్మ అని, శిక్షలు వస్తాయి, దీనికి నష్టాలు వస్తాయి, అంటే చెడ్డ పని అని మనం వ్యవహరిస్తున్నామే. కానీ అజ్ఞానం అంటూ ఒక పదార్థం లేదు. జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం. ఎలాగంటే చీకటి అనే వస్తువు ఒకటి లేదు, వెలుగు లేకపోవడం. వెలుగు ఉంటే వెలుగు ఉండడం, వెలుగు లేకపోవడం. సంస్కృత భాషలో ఒక పాజిటివ్గా ఉండే పదార్థం వస్తువులే ఉన్నాయి, కానీ నెగిటివ్గా చెప్పేవి ఏం లేవు. ఆరోగ్యం అనే అనారోగ్యం, ఆరోగ్యం లేకపోవటం ఏదైనా సరే, జ్ఞానము అజ్ఞానము, దయ నిర్దయ, ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే సద్వస్తువుని మాత్రమే చెప్పింది కాబట్టి దేవ భాష అయింది. అసద్వస్తువుని స్పృశించలేదు. అసద్వస్తువు అంటే లేదు, దానికి లేని వస్తువుని ఎక్కడే ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి ఒక వస్తువు యొక్క అభావమే మనం చూస్తున్నాం. కానీ అజ్ఞానం అంటూ బాగా వాడిని అజ్ఞానం ఆవరించింది అంటే జ్ఞానం వదిలిపెట్టిందని అర్థం. అంతేకాని అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానమే పదార్థంగా పదార్థం ఉంటే దాన్ని కొనుక్కుని అందరికి పంచిపెట్టి దాన్ని ఇంకా ప్రచారం చేసే వాళ్ళు కొందరు ఉండొచ్చు. అలా లేదు, ప్రచారం ఎప్పుడు జ్ఞానాన్ని గురించి జరుగుతూ ఉంటుంది. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు తీసుకోలేరు. ప్రచారం జ్ఞానం విషయంలో, ధర్మం, ధర్మం ఉంది, ధర్మం లేకపోవడం అధర్మం. అధర్మం అంటే ఒకటి లేదు వస్తువు. ఆనందం దుఃఖం అంటాం, దుఃఖం వస్తువే లేదు, ఆనందం యొక్క అభావమే. దుఃఖం అనే మాటలో కూడా అసలు సరైనటువంటి శబ్దాన్ని బాగా పరిశీలిస్తే అది ఒక పదార్థంగా రూఢిగా రూఢైన వస్తువుగా చెప్పలేదు వ్యాకరణ చెప్పకూడదు. దుఃఖం అనేది లేదు అంటే తత్వము వస్తువులో ఏదైతే ఉన్నదో మంచిగా
మనకి కనబడుతుంది, చెడ్డగా కనబడుతుంది. దీన్ని ఏమంటున్నాం అంటే మనకి ద్వంద్వ దృష్టి, ఇది మంచిది ఇది చెడ్డది, ఇది సుఖము ఇది దుఃఖము, ఇది జ్ఞానం ఇది అజ్ఞానం అనేటువంటి దృష్టి మనకు వచ్చింది ఈ ప్రపంచంలో. ఒక సద్వస్తువు యొక్క అభావం చేత రెండో భావం కలగడం చేత మనకి ద్వంద్వ స్థితి వస్తుంది. ఈ దీని నుంచి బయటపడడం పేరే ఆనందము, దాన్ని మోక్షము, దాన్ని జ్ఞానం, ఇదాన్ని ఈశ్వర తత్వంలో చేరడం అని అంటాం. అటు దాన్ని మనం కోరినప్పుడు ఈ మహాశివరాత్రి పండుగ 10 మంది శ్రద్ధతో కూడు ఆ విధమైన కోరిక కోరినా జగత్ కళ్యాణం అవుతుంది. జగత్ కళ్యాణం అంటే ఈ దేశంలో భారతదేశంలో 100 కోట్లు ఉన్నారు, అందరూ ధర్మ మార్గంలోకి రావాలి, అందరూ శివార్చన చేయాలి, అందరూ జ్ఞానం అడగాలి, ఇది కాదు మనకు కాదు. యథార్థంగా ఒక్కడు కూర్చున్నా, ఒకరు ధ్యానం చేసినా, 10 మంది ధ్యానం చేసినా లోక కళ్యాణం అవుతుంది. క్రమంగా మన ఆదరించినటువంటి దేశంలో కష్టం ఇవన్నీ కూడా హింసాత్మకమైనటువంటి జీవన విధానాలు, అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఉద్యమాలు, సరళ స్వభావం లేక కృత్రిమ స్వభావంతో రాజ్యకాంక్షతో చేసేటటువంటి ఆ కల్చర్ ఏదైతే ఉండాలి, దీన్ని దేనివల్ల మనం బాధపడుతున్నామో దానికి 100 వస్తువులు ఉండొచ్చు, అన్ని తొలగి శుభక్షేమం దేశానికి కావాలని మనం కోరాలి. ఆ కోరిక కోరడమే శివధ్యానం, అదే ఆ సద్వస్తువుని కోరడం, లోక కళ్యాణాన్ని కోరడమే శివారాధన. వేరే శివారాధన అంటే ఏమీ లేదు, ఆయన్ని తలుచుకుంటూ కోరడం. నిరంతరం 360 రోజులు నిరంతరం చేయవలసిన పని, అలా చేయడం అందరికీ సాధ్యం కాదు. సంసారంలో మునిగి ఉన్నారు, అందుకని కొన్ని కొన్ని మైలురాళ్లలాగా కొన్ని పండుగలు పర్వదినాలు సూచన చేసి ఆనాడైనా అన్ని పనులు మానేసి ఒక పని చేయమని పెద్దలు ఉద్దేశం. అన్ని పనులు చేసుకుంటూ ఈశ్వరారాధన చేస్తాను అంటే వాడు చాలా ధన్యుడే. నిరంతరం ఈశ్వరుని మనసులో పెట్టుకుని దుకాణంలోకి వచ్చి సరుకులు అమ్ముకున్నా, మట్టి తవ్వుకుంటూ బతికినా, ఈశ్వరుని హృదయాన్ని ధ్యానించడానికి అడ్డు ఏమీ లేదు. ఎవడైనా చేయవచ్చు. దానికి వేదములు చదివే పని లేదు, వేదాంత శాస్త్రం చదివే పని లేదు. భక్తితో హృదయంలో భగవంతుని పదిలపరచుకోవడానికి ఏం కావాలి? భక్తి సంకల్పం ఉంటే చాలు. ఇందులో నాకు తెలియటం లేదు అని ఏమీ లేదు. దానికి ఒక విధి విధానాలు ఏం లేదు. మనుషులు కల్పించిన విధి విధానాలు ఉన్నప్పటికీ అన్నిటికీ అడ్డంగా వెళ్ళి ఈశ్వరుడు తనకు తోచిన విధంగా దర్శించిన వాడు కూడా ముక్తినే పొందాడు. లోక కళ్యాణం కోసమే మనిషి ప్రతివాడు కోరడానికి, ఇతర పనులు అన్నీ మానేసి ఈ ఒక్కదానికి ఈ దినం ఏర్పాటు చేయబడింది అని పెద్దలు తీసుకున్నారు. అందుకని మన జీవితంలో ప్రతి సంవత్సరంలోనూ అనేక పండుగలు ఉన్నాయి. అల్టిమేట్గా శివరాత్రి, మహాశివరాత్రి అని తెలియని పేరు. రాత్రి అంటే అంధకారం అని కనపడుకోవడం, అంతేమీ లేదు, కనపడుకపోవుట అని అంధకారానికి పేరు. కనపడకపోవడం అనేది చీకట్లో భయపడతాం, వీధిలోకి వెళ్ళడానికి, ఇంటి ముందు తోటలోకి రావడానికి భయం వేస్తుంది, ఏముంది అని. కనపడకపోతే భయం కదా అంటే శివం మంగళప్రదమైన రాత్రిది. ఏది కనపడదు? ద్వంద్వములతో కూడిన అజ్ఞానభూయిష్టంగా ఉండే ప్రపంచం కనపడదు. శివధ్యానం చేస్తే బంధనహేతులైన ప్రపంచము, ద్వంద్వములు అవి కనపడకుండా పోతాయి. ప్రపంచ విషయంలో రాత్రి లోపలేమో వెలుగు, అంతర్యామిలో తత్వ దర్శనం అవుతుంది చాలు. ఒక జన్మలో ఒక శివరాత్రి నాడు జరిగిన చాలు. శివరాత్రి అంటే ప్రతిరోజు కూడా శివభక్తుడికి శివరాత్రి. ఇక్కడ అందరూ కష్టపడి శ్రమపడి వచ్చారు. మీ అందరూ యావత్ భారతదేశంలో ఉండే సమస్త జనాభాకి మీరు ప్రతినిధులుగా భావించి మీరు శుభాకాంక్షలు, శివానుగ్రహం మీకు కలగాలని మీకు చెప్తున్నాను. తద్వారా శివభక్తి ఎక్కడా భేదబుద్ధి లేనటువంటి ఈశ్వర భక్తి కావాలి. భేద దృష్టి పనికిరాదు. శివమా, వైష్ణవమా, శాక్తమా, యోగమా, తాత్వమా, వేదాంతమా, అద్వైతమా, ద్వైతమా, విశిష్టాద్వైతమా, ఈ భేద దృష్టి అంతా గత 12-13 సంవత్సరాల నుంచి వచ్చింది. పూర్వం లేదు. పూర్వం ఏ విధంగా భారతీయులుగా జీవించాము, పురాణం తెలుసుకుని చదువుకుని చరిత్రలోకి వెనక్కి వెళ్ళి యథార్థమైన సనాతన భారతీయ ధర్మంలో జీవించే ప్రయత్నం మనం చేయాలి. దానికి ఈశ్వర అనుగ్రహం మనందరికీ కలగాలి. శుభం భూయాత్, శుభం భూయాత్. అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చి ఇక్కడ యజ్ఞం జరిగింది. ఆ రక్ష ఒక మాట అందరూ ఉద్ధరించి వెళ్ళవచ్చు. చేస్తున్నారు పబ్లిక్. ఇది మీ అందరి యొక్క ఆదరణకి పాత్రమై ఈ చిరంజీవి యొక్క ఆదర్శం తప్పకుండా నెరవేరాలి.
సత్య ప్రచారానికి పత్రిక పనికి రావాలి. శివహృదయం అనేది ఇంతకుముందు ప్రింట్ చేశారు, దాన్ని ఇప్పుడు బాగా పరిశుద్ధం చేసి మళ్ళీ ప్రింట్ చేశారు, దాన్ని అనౌన్స్ చేస్తారు. శివహృదయం అనేటటువంటి ఒక స్తోత్రం ఇది. ప్రతి దేవతకి స్తోత్రం స్తుతి అనే పేరుతో ఒకటి ఉంటుంది. తర్వాత ఆ దేవతకు కవచం అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత హృదయం అనేది ఒకటి ఉంటుంది. అందులో హృదయంలో ఈశ్వరు యొక్క ఆ దేవత యొక్క సర్వాంతర్యామిత్వం రుజువు చేయబడుతుంది. దాని పేరు హృదయం అంటారు. గాయత్రి హృదయం, విష్ణు హృదయం, శివ. అలాగే శివ హృదయం అనేటువంటిది ఇది చాలా పూర్వం నాకు లభించింది. ఎప్పుడు నా చిన్నప్పుడు నాకు 10 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు తరం అప్పుడు ఎక్కడ ప్రింట్లో లేదు. తర్వాత చదువుకుంటూ వచ్చాం. దీంట్లో కొన్ని కొన్ని అక్షరాలు సందేహాలు, చాలా పురాతనమైనది ఇది. కొంతవరకు తెలిసినంత మట్టుకు పెద్దల చేత నాకు తోచింది దిద్ది సరైన పాఠం ఇందులో ప్రింట్ అయింది. ఇదివరకు కూడా వరల్డ్ టీచర్ ట్రస్ట్ వారి ధనిష్ట పబ్లికేషన్స్ వారే మన పార్వతీ కుమార్ గారి ఆధ్వర్యంలో కొన్ని 1000 కాపీలు ప్రింట్ చేసి అందరూ పంచిపెట్టారు. ఇప్పుడు వారి దగ్గర నుంచే చిరంజీవి శివ తీసుకొచ్చాడు. శివహస్తంలో నుంచి వచ్చింది కాబట్టి శివహృదయం మీ అందరికీ కూడా చాలా వెంటనే సహకరించే దానికి ఫలం రావాలి. మరి ఇది అందరూ తలో కాపీ తీసుకుందరు కానీ ఈ శివహృదయంలో ఇందాక మనం చెప్పినట్టు సృష్టి ప్రారంభం నుంచి మన పొలిమేరలో ఉండేటటువంటి వేప చెట్టు కింద చిన్న దేవత ఉండే అంతవరకు కూడా విష్ణు, సప్తర్షులు, బ్రహ్మ, నారాయణుడు యొక్క 24 రూపములు, ఈశ్వరతత్వంతో ఏ అక్షరం ఏది జోడిస్తే ఏ ఫలం వస్తుందో ఆ బీజాక్షరములతో సహా సంపూర్ణంగా ఇందులో లేని వస్తువు లేదు. అందుకని శివహృదయం అంటే ఆద్యంతం అన్నమాట. ఎందుకంటే ఆ శివ తత్వంలోనే అన్నీ ఉన్నాయి. విష్ణు ఉన్నాడు, రుద్రుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, స్వర్గాదులు 14 భవనాలు ఉన్నాయి. అన్నిటినీ సూచించేటటువంటి రహస్యమైనటువంటి వాక్యాలతో కూడుకుని ఉంటుంది. మన శరీరంలో ఆయా భాగములన్నింటినీ ఆ దేవత రక్షించుగాక అని చెప్పి నిరూపిస్తారు. ఈ నా శరీరంలో ఎంతమంది దేవతలు కావాలా రక్షించడానికి? అంత అవసరమా? ఓ గంధర్వుడు ఇవ్వలేడా మన విషయంలో? అంటే విశ్వం అంతా వ్యాపించిన అందరి దేవతలు కూడుతున్న బ్రహ్మాండం ఏది ఉండదో ఆ బ్రహ్మాండం అంతా నా శరీరంలో ఉండదు కాక. నేను బ్రహ్మాండం అంత వ్యాప్తి చెందినటువంటి విశ్వరూపాన్ని నేను పొందుతున్నా కానీ అంతటా అర్థం అది. అయితే ఈ అడంతో ఈ దేవత కుడిక ఈ దేవత ఈ ముక్కు ఈ దేవత భుజం ఈ దేవత రక్షించడానికి చెప్పడంలో 14 భువనాత్మకమైన చతుర్థ భువనాత్మకమైన శరీరం బ్రహ్మాండ తత్వాన్ని నాకు దర్శనం ఇవ్వదు కాక అని అర్థం. తీసుకోవచ్చు కుటుంబానికి ఒకటి ఆదివారమూర్తి గారి దగ్గర తీసుకోవచ్చని భోజనాల దగ్గర ఇస్తారట, అది అక్కడ తీసుకోవచ్చు పుస్తకాలు. ఇంతవరకు చెప్పినది 18th February 2004 మహాశివరాత్రి, భీమనపట్నం, ఆనందవనం, మధ్యాహ్నం హోమం తర్వాత. అంటే ఆ మాట దాన్ని సూచించేటువంటి వస్తువు విడదీయడానికి ఎలా వీల్లేదో ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుడు కలిసే పుట్టారు, శాశ్వతంగా ఉన్నారు. పుట్టిన తర్వాత కలుసుకోవడం కాదు. ఎప్పుడు విడదీయడానికి వీల్లేరు కాబట్టి జగత్ పితరులు వాళ్ళు పితరవు. సంస్కృతంలో అన్ని భాషల్లోనూ ఏకవచనం బహువచనం ఉంటుంది. సంస్కృతిలో ద్విభచనం ఉంది, డ్యూయల్ నెంబర్. అది సంస్కృత భాష యొక్క విశేషం. ఇతరం అంటే
తల్లిదండ్రులు అని అర్థం అంటారు. ఆ విధంగా కాళిదాసు ఆ శ్లోకంతో వారికి నమస్కరించాడు. కళ్యాణం ఏమిటి, దీని అర్థం పరమేశ్వర పరమేశ్వరి నిధులు జగత్తుకి ప్రారంభ దశలో వాళ్ళు ముందరు తమ్ము తాము సృజించుకున్నారు. అంటే ఒక బ్రహ్మవస్తు, ఒక అంతర్ముఖమైన నిద్రావస్థలో ఉండే ఒక చైతన్యాన్ని వాళ్ళే సంకల్పంతో ఆ ఒక వస్తువే చైతన్యం విజృంభించి దాని ప్రకాశమైన తర్వాత అది రెండుగా అయింది, ఒకటే రెండు అయింది. ఒకరు నోరు చూసుకున్నారు, నవ్వుకున్నారు, దంపతులు అయిపోయారు. అంటే వాళ్ళని వాళ్ళే సృష్టించుకున్నారు. ఎందుకలా జరిగింది? భవిష్యత్తులో బ్రహ్మాండం అంతా అనేక కోటి బ్రహ్మాండములు సృష్టి కావాలి, వాటిలో ఆయా జీవకోటికి మార్గం ఏర్పడాలి. ఆ సృష్టిలో ఈ జీవకోటి జన్మలు ఎత్తి ప్రకృతిలో ప్రవేశించి అనేక శరీరములలో ప్రవేశించి క్రమంగా ఒకనాడు జ్ఞానేచ్ఛ కలిగి జ్ఞానం చేత మళ్ళీ ఈశ్వరుని ఎందు అనగా బ్రహ్మవస్తునందు లయించడం ఆ ఈశ్వరుని యొక్క సంకల్పం. అంటే జీవకోటి యొక్క ఉపయోగార్థమే చేశాడు, కానీ తన ఆనందం సంతోషం సరదా అలాంటి చెప్పకూడదు. అలాంటి పురాణ వాక్యాలు అక్కడ చెప్తూ ఉంటారు, అది సరికాదు. అందుకని జీవకోటి ఉంది అనుగ్రహంతో చేశారు కాబట్టి సర్గస్య ప్రతిసర్గస్య వంశులు ఇవన్నీ చెప్తూ చివరికి పురాణ లక్షణాలు చెప్తూ దీనికి అనుగ్రహం అని పేరు పెట్టారు సృష్టికి. అనుగ్రహం అంటే జీవుల మీద ఉండే అనుగ్రహం, లేకపోతే జీవులు ఏ స్థితిలో ఉన్నాయి? కోటానుకోట్ల జీవరాశులు వికాసం లేక గాఢమైనటువంటి సుషుప్తుల నిద్రావస్థలు అంధకారంలో పడి ఉన్నాయి. ఆ జీవకోటి చైతన్యవంతం కావాలి. ప్రాణములు అనే వస్తువును తాను తీసుకుని ప్రకృతిలో ప్రవేశించి ప్రాణం అనేటటువంటి పాశ్చాత్య ప్రకృతి పంచభూతములతో ముడిపెట్టబడి దేహాత్మ నేను దేహాన్ని అనుకునే భావన పుట్టి దాంట్లో జ్ఞానము అజ్ఞానము విద్య అవిద్య ఇవన్నీ పుట్టి కోరికలు పుట్టి అనేక కర్మలు చేసి కర్మల్లోంచి ఫలాలు వస్తే దానికోసం మళ్ళీ జన్మలెత్తుతో చివరికి చాలీ జన్మలు అనే స్థితి విశ్రాంతి కోరేటువంటి స్థితి వస్తుంది. అందుకని అమ్మవారిని ధ్యానం చేసినా అయ్యవారిని చేసినా రెండో ఒకటే వస్తూ అవుతుంది. అంటే అనేక జన్మల్లో తప్పించిపోతున్న జన్మలకు విశ్రాంతిదాయిని అని అమ్మవారిని లలితాశాస్త్రంలో స్తోత్రం విశ్రాంతిదాయిని అనమ. అనేక జన్మ పరితప్తమైన జీవులకు విశ్రాంతినిస్తుంది అమ్మ. అందుకని అమ్మల్లో వెళ్ళినా వాళ్ళిద్దరికీ భేదం లేదు కాబట్టి శాస్త్రులు అమ్మవారిని పూజ చేస్తున్నాం అంటున్నారు, శివుడు సేవలు చేస్తున్నాడు అంటున్నారు. ఈ జగత్తుకి ప్రారంభ దశలో పూర్వ సృష్టి యొక్క జ్ఞాపకంతో భవిష్యత్తు సృష్టి చేయడం కోసమే ఒక వస్తువు రెండుగా వచ్చినప్పుడు ఆ మిథునానికి కామేశ్వరి కామేశ్వరి మిథునం అని పేరు. కామ ఏమిటి ఆ కోరిక? ఏ కోరిక మిథునం అయినారు అంటే సృష్టి కామన. ఈ సృష్టి చేద్దాం, అనంత కోటి జీవరాశులు ఉన్నాయి, వీళ్ళకి మార్గం చూపించాలి, వీళ్ళని అనుగ్రహించాలి అని ప్రకృతిలో జీవులు పరిణామం చెందడం కోసమని సృష్టిస్తాననే కామన ఆ కోరిక చేత కామేశ్వరి కామేశ్వర నిధనం అని ఏర్పడింది పేరు. పంచబ్రహ్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఈ కామేశ్వరి కామేశ్వర నిధనం వారు మాత్రమే ఉన్నారు, ఇద్దరు ఆనంద స్వరూపులే. ఆదిశంకరుడు వాళ్ళిద్దరిని వర్ణిస్తూ చూడాలంకృత శశికలాభ్యం అని చెప్పి నిజతపఫలాభ్యం అంటే ఒకరు తపస్సు చేత ఒకరు ఇద్దరు రెండు వారికి దొరికారు, రెండో వారు వారికి దొరికారు. అమ్మ యొక్క తపస్సు చేత శివుడేమో ఆమెకి లభించాడని, శివుడి యొక్క తపస్సు చేత అమ్మ ఆయనకి లభించింది అని అద్భుతమైన కవిత్వం మధురంగా చెప్పాడు ఆయన. వాళ్ళిద్దరు ఎప్పుడు జగత్ అంతా ఈ జగత్తు లేనప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు నిత్యం ఉండనే ఉన్నారు, ఆనంద స్వరూపులే ఉన్నారు. వాళ్ళని స్మరించడం అన్నమాట ఈ కళ్యాణం అంటే. అంటే జగత్ కళ్యాణకారకమైనటువంటి పరమేశ్వరి పరమేశ్వర సాన్నిధ్యం మనం ఎట్టు ఎదుట మనం కల్పించుకోవడం. మీకు కళ్యాణం చేస్తున్నాం ఈ జీవకోటికి కళ్యాణం పరదం అవునుగాక ఈ శుభముహూర్తం చేసిన వారికి, లేకపోతే కూర్చున్న వారికి, వినవారికి, దూరం నుంచి దీన్ని తలుచుకున్న వారికి, మనం ఎవరు తలుచుకున్నామో వారికి అందరికీ కూడా జగత్తుకే కళ్యాణ పరదమైనటువంటి ఒక కళ్యాణం
మనకు 10,000 మంది బంధువులు ఉంటే వాళ్ళకి కళ్యాణం జరగడం ఆశ్చర్యం ఏంటి? అది సులభమే. ఆ విధంగా జగత్ కళ్యాణం కోరి ఇవి చేసేటప్పుడు మహాశివరాత్రి సందర్భంలో అంటే శివరాత్రి అమావాస్య సమీపం ముందరే ఉంటుంది. అది సూర్యచంద్రుడు కలియడం చేత అమావాస్య. చంద్రుడు మనస్కారకుడు, ఆత్మకారకుడు. సూర్యుడు మనస్సు ఆత్మ కలిస్తే అమావాస్య నాడు మంగళప్రదమైనటువంటిది. ధ్యానానికి, తపస్సుకి, యోగానికి, అంతర్ముఖత్వానికి, కుండలిని జాగ్రత్తకి అమావాస్య చాలా అత్యద్భుతమైనటువంటి పేరు. మనసు ఆత్మలో లయించేటువంటి కాలం. మనసు వేరే ఉన్నంతసేపు ప్రవృత్తి ఏదో పనిచేస్తూనే ఉంటుంది. అన్ని కర్మలకి ఫలం ఉంటుంది, బంధనహేతు కూడా అవుతుంది. కాబట్టి మహాశివరాత్రి ఈ మాసంలో ఇంకా జ్యోతిష్ శాస్త్రంలో దీనికి ప్రాశస్త్యం చాలా ఉంది. అదంతా పెద్దది. అవన్నీ తెలుసుకోకపోయినప్పటికీ కూడా ఏదో క్షేత్రాలకు వెళ్ళి కళ్యాణం చేసుకుంటున్నారు. మొన్ననే శ్రీశైలం వెళ్ళాం, అక్కడ కళ్యాణం చూశాం. వీటన్నిటికీ కూడా కోరిక ఒక్కటే. మనుషులు కర్మఫలాన్ని అనుభవిస్తూ సుఖము దుఃఖము రెండు అనుభవిస్తూ అద్దరికి చేరడానికి మార్గం అన్వేషించుకుంటూ వెతుకుతూ ఉన్నారు. మార్గం అన్వేషించడానికి మనుషులు ఎవరి దగ్గరికి వెళ్తారు? మనుషుల దగ్గరికే పెడతారు. ఒకటి చెప్పినట్టు ఇంకొకరు చెప్పకపోవడం, సందేహం, ఇవన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు కర్తవ్యం ఏమి? భగవంతుడే మనకి గురువు అని అనుకుంటే శివయోని గురువు అని శాస్త్రమే చెప్పింది. శివుడే గురువు, ఆయన్ని ఆశ్రయించడం చేత, ఆతడి యొక్క అనుగ్రహం చేత ఏ మాట మనకి ఏ మార్గం లభిస్తుందో అది ఆతడు నిర్దేశించగా ఒక మనుషుడి ద్వారా వచ్చిన మార్గం అని విశ్వసిస్తే ఆ మార్గం వేడి అవుతుంది. ఈశ్వరుణ్ణి అడిగితే గురువు లభిస్తాడు అనే మాటకు అర్థం. గురువు కావాలని మనం వెతుక్కోవడం కాదు, ఈశ్వరుని అడగాలి. నాకు ఒక మార్గం కావాలి, నువ్వు మాట్లాడవు కదా నాతో, నాకేమో సందేహం వస్తే ఎవరు చెప్తారు నాకు గురువుని అని ఆయన అడిగితే, ఎవడైనా కావచ్చు, వాడు పండితుడు కావచ్చు, చదువుకునే వాడు కావచ్చు, చదువుకున్న వాడు కావచ్చు, ఉపాసకుడు కావచ్చు, వాడు లక్ష్యం ఏం చెప్తాడు? ఒక మాట, 6 ఏళ్ల పిల్ల కూడా గురువు కావచ్చు బోధ చేస్తాడు. ఆ పిల్ల మనసులో తెలిసి మాట్లాడుతుందని కాదు, ఈశ్వర ప్రేరణ ఆ పిల్ల చేత మనకి చెప్పిస్తుంది. కాబట్టి ఆ చిన్న పిల్ల, 6 ఏళ్ల పిల్ల మన గురువు, సాష్టాంగ నమస్కారం చేయి, ఈశ్వరాకు నువ్వు నాకు చెప్తావు అని గురువుని అలా గుర్తిస్తాడు. గురువుకి ఏమాత్రం తెలుసు ఎన్నేళ్ళు ఉన్నాయి, 8 ఏళ్ళు ఏం చేస్తున్నాడు అని కాదు. ఈశ్వరుడే మనకి ఈతడు ద్వారా ఏం చేసిస్తాడు, అది గురువాక్యంగా, ఈశ్వరవాక్యంగా, ఈశ్వరవాక్యమే గురువాక్యం. అలాగా కళ్యాణ ఘడియల్లో భగవంతుడిని మనం ప్రార్థించడానికి జీవితం అంతా కూడా ముక్తిహేతువైనటువంటి జ్ఞానం సంప్రాప్తి అయ్యే వరకు కూడా జ్ఞానాన్ని కోరుతున్నాను, జ్ఞానం ఇంకా నాకు లభించలేదు. జ్ఞానము అజ్ఞానము రెండింటి మధ్యనే పెరుగుతూ ఉంది మనసు. ఈ కాలంలో నాకు క్షేమం కావాలి. నా సంకల్పంలో పూర్వకర్మంలో వచ్చేటువంటి దుష్ట సంకల్పం నష్టం వచ్చేది కామం కానీ క్రోధం కానీ ఇట్లాంటి వాటి వల్ల కాక నీ అనుగ్రహం చేత నీ వశమైన మనస్సు నాకు ప్రసాదించు, నా మనసు నీ వశమై ఉండుగాక, అట్టి స్థితిని నాకు ఇవ్వడం, అది కళ్యాణం. కళ్యాణం అనే మాటకు అర్థమంటే శుభమని. సశ్రేయసం, కళ్యాణం, మంగళం, భద్రం, శివం, శుభం, ఇవన్నీ కూడా ఒకే పేరు. కాబట్టి శివకళ్యాణంలో జగత్ కళ్యాణం ఉంది. ఆది దంపతులు సృష్టికి ప్రారంభంలో ఉండేవారిని మనం స్మరించాము. అమ్మాయి ఇప్పుడు పాట పాడింది, అర్విత కుచాంబా సమేత అయినటువంటి అరుణాచలేశ్వరుని స్తోత్రం అది అత్యద్భుతమైనటువంటిది. అమ్మవారి పేరు అద్వైత కుచాంబా అని ఉంది. ఏమిటని విమర్శ వచ్చింది చాలా కాలం, 40-50 ఏళ్ల క్రితం. దీనికి అర్థం ఏమిటి, ఇలా ఏడిపెట్టారు పేరు, పురాణంలోనే ఉంది. ఏమిటంటే అద్వైత కుచాంబ అంటే ఆమె స్తన్యం ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, అంటే సృష్టికి ముందు అని అర్థం. ఇంకా సృష్టి రాలేదు, దేవతలే పుట్టలేదు. అందుకని ఎవరికి స్తన్యం ఇవ్వని పూర్వస్థితిలో ఉండే ప్రారంభ దశలో ఉండే జగన్మాత అలా చెప్పాడు. అలా స్మరిస్తే వచ్చే ఫలం ఏమిటి అని అంటే, మీరు ఏ ఫలాలు కోరుతూ ఉంటాడో పరంపర సంతానం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుర్దాయం, ధర్మం, ధర్మబుద్ధి, త్యాగబుద్ధి, నిరహంకారంతో అంతటా ఈశ్వరుని తీరగలిగినటువంటి దక్షత, అహంకారం నశించడం అంటే ఒక పెద్ద 10 దేశాలు జయించడం కంటే గొప్పది. ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నిటిని గడియలోనే జయించిన వాడు
లోకాలన్నీ గడిలో జయించావు, నీ అంతఃకరణలో అహంకారాన్ని జయించలేకపోతున్నావు అంటాడు. ప్రహ్లాదుడు తండ్రి సాగు కారణమైన వాడు కాదు, తండ్రి కోసం ఆవేదన పడ్డవాడు వాడు. తండ్రి బాగుండాలి, క్షేమంగా ఉండాలి, విశ్వత విరోధం పనికిరాదు, జ్ఞాని కావాలి, శాశ్వతంగా సుఖంగా ఉండాలి, తండ్రి క్షేమం కోరి చెప్పాడు. అందువల్ల అహంకార నిర్మూలనం ఒక కళ్యాణం, అంతటా ఈశ్వరుని చూడగలడం యథార్థమైన దర్శనం. అవన్నీ కూడా మహాశివరాత్రి నాడు శివ కళ్యాణంలో లభిస్తాయనే సంకల్పంతోనే ఇది చేశాం. ఎప్పుడు కూడా చిన్న విషయాలు ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు పెళ్లి కూతుర్లు ఇక్కడ, వాళ్ళందరికీ కళ్యాణం అక్షతలు శుభదాయకమే, త్వరలో సకాలంలో వాళ్ళందరికీ కళ్యాణం కావాలని సంకల్పం. అంతేనా, కళ్యాణం ఎందుకంటే మళ్ళీ సత్సంతానం కోసం అది కావాలి, సత్సంతానానికి వాళ్ళకి మళ్ళీ కళ్యాణం కావాలి. ఇలాగా ఇది మన మానవ జన్మకు ఒక తగినటువంటి గొలుసు, దీనికి అంత లేదు. ఇదంతా కళ్యాణప్రదం కావాలి, ఈశ్వరుని వేడుకోవడం మనం చేయగలిగింది. చేయడం చేత మహాశివరాత్రి నాడు ఒకచోటి రుద్రంతో హోమం చేసిన, రుద్రంతో అభిషేకాలు చేసిన, ఇద్దరికి కళ్యాణం చేసిన, ఆ రుద్రాభిషేకానికి రుద్రహోమానికి చివరికి ఈ కళ్యాణం మనం చేసి ఈ ఫలం నేను ఆశిస్తున్నాను, ఇప్పుడు నేను ఎందుకు కళ్యాణం చేస్తున్నాను మీకు తెలిసింది కదా. ఆయనకి మనం పెళ్లి చేయడం కాదు, ఆయనకు మనం చేయగలమా? ఇంద్రాదులందరూ కూడా ఏ దేవేభ్యో ఆ పూర్వ యో దేవేభ్యో జాత, దేవతల కంటే ఎవడైతే ముందు పుట్టాడో పూర్వో దేవేభ్యో జాత. నమోరుచాయ బ్రాహ్మో అర్జం బ్రాహ్మం జనయంత దేవ అగ్రే తద పూర్వన్. అతడు చెప్పాడు దేవతలకి, బోధ చేశాడు. అతడికి దేవతలందరికీ అగ్రగణ్యుడు ఆయన, ఆది వస్తువు. అంటే పరమేశ్వరుణ్ణి కళ్యాణం రూపంలో మంగళప్రదంగా హారతులు పాడుకుంటూ, అక్షతలు వేసుకుంటూ, పూలు వేసుకుంటూ, ఉపచారాలు చేస్తూ, ఉయ్యాలుడుగోయ్య అని పాటలు పాడుతూ నైవేద్యం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి శుభోదర్కం కళ్యాణప్రదమైనటువంటివి. కానీ ఇందులో ఏమీ అజ్ఞానం కానీ పిచ్చి ఊహం కానీ లేదు. అది ఎవరైనా విమర్శించారు చాలా తప్పు. దీని వెనకాల ఆగమం ఉన్నది, తంత్రం ఉన్నది, మంత్రం ఉన్నది, పురాణములు ఉన్నాయి, వేదములు ఉన్నాయి, బ్రాహ్మణములు ఉన్నాయి, అన్నిట్లోనూ చెప్పిన క్రియలే. కానీ ఎవరో మనం ఊహించుకుని కళ్యాణం చేసుకోవడం కాదు, ఇది దీనికి ఆ ఫలం వస్తుంది. అటు విశ్వాసంతో చూడడం చేత అందరికీ శుభప్రదం అవుతుంది ఈ కళ్యాణం. ఎప్పుడు అనుకోవాలి, మళ్ళీ నీ కళ్యాణం 5 సంవత్సరం చేసే లోపల నా ఇంట్లో ఈ కార్యాలు ఎక్కువాలి. సంకల్పం అడగాలి, కోరాలి, భగవంతుని అడిగి తెచ్చుకోవాలి. భగవంతుని ఏదో అడగడం అజ్ఞానం అనుకోని ఇలాంటి మాటలు మనకి నప్పు. ఆ అజ్ఞానం అంటే మోక్షం అడిగేవాడు మోక్ష ముందు యోగ సిద్ధిలో వెళ్ళి యోగంలో ప్రవేశించిన తర్వాత విముఖుడే సన్యసించిన వాడు మళ్ళీ కోరిక పెట్టే దోషం కానీ గృహస్థ దోషం కాదు. కానీ ఎవరిని ఆశ్రయించాలి? ఈశ్వరుని వాడిని ఆశ్రయిస్తే ఇంకెవరిని ఆశ్రయించక్కర్లేదు. ఎవరికి నమస్కరిస్తే జగత్తు తనకి నమస్కరిస్తుందో, ఎవరిని మరొకరు నమస్కరించాల్సిన అవసరం ఉండదు. అటునే ఈశ్వర సేవ ప్రతి గృహస్థు ప్రతి సంసారి ఇంట్లో యోగక్షేమాలు, పిల్లల భవిష్యత్తు సుఖం ఇవన్నీ కోరమనే పురాణం చెప్తుంది. అందుకనే పురాణం ఉల్లిని పూజలు ఏర్పడ్డాయి. ఈనాడు ప్రత్యేకమైన స్వయం ముహూర్తంలో ఇవాళ ఇది జరిగింది. ఈ ఫలం త్వరలో అంతఃకరణలో ఏమేమి ఎవరు కోరుకున్నా అది ఆ ఫలం అది ఇస్తుందని విశ్వాసంతో నేను ఈశ్వరుని వేడుకని మీకు ఆశీస్ చెప్తున్నాను. శుభరాత్రి, సమస్త సన్మంగళ అనుభవంతో శుభం భూయాలి. శివో రక్షతు, శివో రక్షతు, శివో రక్ష